కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని బొమ్మరాజపేట మండలంలోని మహంతిపూర్ గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో విధి పర్యటిస్తూ డ్రైన్ సీసీ రోడ్లు మంచి నీరు తదితర చేపట్టాల్సిన కార్యక్రమాలను స్వయంగా పరిశీలించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పచ్చదనం పరిశుభ్రత మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారని ఎమ్మెల్యే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో చెత్త చెదారం లేకుండా ఇంటింటా చెత్త సేకరణతో డంప్ యార్డుల నిర్వహణ, శ్మశాన వాటిక చెత్త తీసుకెళ్లేందుకు ట్రాక్టరు, ట్రాలీ ఇలా గ్రామంలో రైతు బంధు, రైతు బీమా అన్ని వనరులు సమకూర్చున్నామని తెలిపారు. గ్రామంలో అసంపూర్తి పారిశుద్ధ్య పనులు, డ్రైనేజీ నిర్మాణ పనులు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశానుసారం గ్రామంలో రైతులకు రైతు బంధు 3 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో పడుతున్నాయని తెలిపారు. డబ్బులు లేక పెద్ద అదృష్టాలు కూడా రండి. అది ఇంకోటి మంచిగా గట్టి అయినాక ఇంకో 6 నెలలు సంవత్సరం అయినాక ఇంకో ఆపేసిన సినన రోడ్డు శాసన ఇస్తే మీరు బొమ్మరాజపేటలో 3 సార్లు కూసేట్టు మాట్లాడితే మీరు రోడ్ భూమి లేకపోయినా రోడ్ బంద్ అయ్యారు. మీరు మాట్లాడుకోవాలి కదా రోడ్డు డబ్బులు పెట్టి ఇస్తున్నాం. అన్ని మాట్లాడినా 3 సార్లు మాట్లాడితే వాళ్ళు మళ్ళీ వాళ్ళు రోడ్ అయిపోయింది. రోడ్ వేస్తే ఇప్పుడు రోడ్ అయిపోతుంది. 5వ విడత పల్లె ప్రగతిలో మాదిపురంకి వచ్చినాం. ఒక వారం రోజుల నుంచి 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈ పల్లె ప్రగతి అనేది గ్రామాలు శుభ్రంగా ఉండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి నెల ప్రభుత్వం కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు డబ్బులు ఇచ్చుకుంటూ ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఒక ట్రాలీ ఇచ్చి ఒక నర్సరీ ఏర్పాటు చేసి ఒక డంపింగ్ యార్డు, చెత్త అంతా తీసుకుపోయి ఊళ్ళకి బయట వేయాలని చెప్పి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి కార్యక్రమం పెట్టారు. ఎక్కడ లేదు, ఏ రాష్ట్రం లేదు, కర్ణాటక లేదు, పక్కన ఎక్కడ లేదు. ఇది ఎందుకంటే మన గ్రామాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మనం పని మనం చేసుకోవాలి, మనం నీట్గా ఉంచుకోవాలని చెప్పి మనం చేసినాం. కానీ గ్రామం అంతా చూస్తే చాలా అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసినా మోరీలు వేపుంతలు ఉన్నాయి. కాబట్టి అంత పల్లె ప్రగతి అనేది దీంట్లో ఇక్కడ పని నడుస్తలేదు. ఇక్కడ మాంతిపురంలో పల్లె ప్రగతి అనేది జరుగుతలేదు నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఊరంతా తిరిగిన 1 గంట సేపు ఏ గల్లీ చూసినా డ్రైన్లు, దోమలు, గుంటలు ఉండే మూసేసి తర్వాత సెక్రటరీ గారిని మూసేసింది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆ గుంతలు ఇంకా కొంచెం మళ్ళొకసారి మూసేస్తే సరిపడదు. నేను ఒక సమస్య ఏముందని డ్రైన్ ఉండదు. ఆ డ్రైన్ మీరు నా అన్నకి శాంక్షన్ ఇస్తాను. అది ఒక డ్రైన్ కడితే ఏమంటే ఆ లోతు తీసుకొని డ్రైన్ కట్టి ఒక వాటర్ బయట చేస్తే చిన్న చిన్న డ్రైన్లను ఇళ్ళకి ఇస్తే అప్పుడు ఊరు సాగుడు మంచిది. అప్పుడు మేరే డ్రైన్లన్నీ పైప్ లైన్తో అండర్ గ్రౌండ్ డ్రైన్ కట్టుకోవాలి. మీకు ఎందుకంటే ఇబ్బంది అవుతుంది అనుకో జాగ్రత్త కొట్లాటలు ఈ మధ్యలోకి వెళ్ళి పోనీయమంటారు. ఇప్పుడే ఇద్దరు ముగ్గురు అలా అంటారు మా దాంట్లోకి వెళ్ళి పోనీయమంటే మా దాంట్లో. అప్పుడు ఏం చేయాలంటే అండర్ గ్రౌండ్ డ్రైన్ చేయాలి. ఏది చెప్తా అండర్ గ్రౌండ్ డ్రైన్ ప్లాన్ చేస్తారు. ఫస్ట్ పెద్ద డ్రైన్ కట్టినాక చిన్న డ్రైన్లను కట్టినాక అప్పుడు రోడ్లు వేస్తే మంచిగా అవుతుంది గ్రామం. కాబట్టి ఓ 10 లక్షలు అంటే డ్రైన్కి అయితే